చెందుర్తి మండల పాత్రికేయురాలు ఆయా చితుల శిరీష మృతి చెందగా మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. చెందుర్తి మండలం ఈనాడు విలేకరిగా పనిచేసిన శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్థానంలో శ్రీనివాస్ భార్య శిరీష విలేకరిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో చెలించిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కుమారుల పేరిట 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ను చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ జడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ అనాథగా మారిన చిన్నారులను అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు 50,000 ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల ప్రెస్ సభ్యులు పలువురు అభినందించారు. కార్యక్రమంలో మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, నాయకులు గొట్టే ప్రభాకర్, దేవుడు మల్లేశం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఈనాడు పాత్రికేయురాలు అక్క శిరీషక్క మరణ వార్త మనందరికీ బాధాకరమైన విషయం. వారి తక్షణ సాయం కింద 5,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఈరోజు రేపు ప్రకటించాలని చెప్పి సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరొక్కసారి మేమందరం వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెందుర్తి మండల ఈనాడు పాత్రికేయురాలుగా పనిచేస్తూ శిరీష గారు అకస్మాత్తుగా గుండె కొడుతూ మరణించడాన్ని శాంతి చేకూరాలన్న భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ, గతంలో శిరీష గారి భర్త శ్రీనివాస్ గారు చేసిన సేవలు కూడా ఈసారి కూడా గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.